సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ హడావుడి కూడా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మహిళలకు సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి మెసేజ్ని షేర్ చేశారు. రాజకీయ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నప్పటికీ స్త్రీ శక్తిని గౌరవిస్తూ ఆయన ఏ మెసేజ్ ఇచ్చారు, ఆ మెసేజ్ ద్వారా ఆయన చెప్పాలనుకున్నది ఏంటి, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి పంపినటువంటి మెసేజ్ ఇది. పవన్ కళ్యాణ్ సంతకం పెట్టి రిలీజ్ చేశారు. మహిళల రక్షణ సంక్షేమం మా బాధ్యత, ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మహిళల గురించి, ఎందుకంటే ఇందులోనే పాయింట్స్ అన్నీ వస్తాయి, ఒకసారి చూద్దాం మనం. నవతరం యువత తరచూ మల్టీ టాస్కింగ్ అంటూ ఉంటుంది. మన ఇంట్లో అమ్మ అక్క చెల్లినే కాదు, మహిళామణిని చూసినా ఏ మహిళామణిని చూసినా మల్టీ టాస్కింగ్ అంటే ఏంటో తెలుస్తుంది. ఇంటిని చక్కగా తీర్చిదిద్దుతూ బిడ్డల ఆలన పాలన చూస్తూనే ఉద్యోగ విధుల్లో తాము ఎంచుకున్న రంగాల్లో రాణిస్తున్న అతివలు ఎందరో, వారి స్ఫూర్తితో ముందడుగు వేస్తున్న ఈ తరం ఆడబిడ్డలు మరెందరో. ప్రతి శ్రీమూర్తికి మనస్ఫూర్తిగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఆకాశమే హద్దుగా దూసుకు వెళ్ళగల సత్తా వీరి సొంతం, వీరికి మనం అందించాల్సింది ప్రోత్సాహం మాత్రమే. విద్యా ఉద్యోగాల్లో రాణించేలా చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు వృత్తి నైపుణ్యాలను పెంపొందించేలా కృషి చేస్తాము. నా అక్కలు నా చెల్లెమ్మలు అని నాలుక చివర మాటలతో సరిపుచ్చము. ప్రతి ఆడపడుచుకి రక్షణ ఇవ్వడం, వారి సంక్షేమానికి కట్టుబడి ఉండడం రాబోతున్న మా ఉమ్మడి ప్రభుత్వం బాధ్యత అని తెలియజేస్తున్నాను. ఇట్లు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడు. అంటే ప్రభుత్వం రాబోతుంది అనేటువంటి మెసేజ్ చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి ఇస్తూనే, అలానే మహిళలకి సంబంధించినటువంటి ఆత్మస్థైర్యాన్ని నింపేటువంటి అనేక అంశాలపైన తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం, అంటే రాబోయేది ఉమ్మడి ప్రభుత్వం కాబట్టి దాన్ని ఎన్డీఏ ప్రభుత్వం అనాల్సి వస్తుంది. బీజేపీ కూటమిలో అన్ని పార్టీలు, ఎన్డీఏ కూటమిలో అన్ని పార్టీలు వస్తున్నాయి కాబట్టి, సో మా ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా, వచ్చిన తర్వాత ఆడబిడ్డలకు మరింత సేవ చేస్తాం అనేటువంటి మాటని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. నాలుక చివరి మాటలతో అక్క చెల్లెమ్మలు అనేటువంటి సంబోధన మాత్రమే కాదు, దానికి తగినంత కృషి, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రోత్సాహకం సహకారం కూడా అందిస్తామని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఇక మహిళా శక్తి ఏ విధంగా రియాక్ట్ అవుతుందో జనసేన అధినేత మెసేజ్కి చూడాలి.